రంగారెడ్డి జిల్లా కొందుర్గు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం. ముగ్గురు గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రిలోకి వస్తే ఆసుపత్రిలో వైద్యులు లేరు. ఆసుపత్రి ఆవరణలో బిడ్డకు జన్మనించిన లావణ్య, మరో గర్భిణి పల్లవిని వనటేట్ ద్వారా షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు పురిటి నొప్పులతో బాధపడుతున్న లలిత అనే మరో గర్భిణి సరైన వస్తువులు లేక గర్భిణీలు నానా ఇబ్బందులు పడ్డారు. ఉదయం కొందుర్గు మండలంలోని ముష్టిపల్లి గ్రామానికి చెందిన లలిత, వనంపల్లి గ్రామానికి చెందిన పల్లవి, పర్వతాపూర్ గ్రామానికి చెందిన లావణ్య అనే గర్భిణీ స్త్రీలు కొందుర్గు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. అయితే వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఒకరు బిడ్డకు జన్మనిచ్చారు, మరొకరు పురిటి నొప్పులతో బాధపడుతున్నారు, మరొకరిని కుటుంబ సభ్యులే షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా వాళ్ళు కూడా ఆయనే ఉన్నారు. కార్పు డెలివర్ కూడా అయింది, ఎవరు చూసేటోళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఏ ఆసుపత్రి? కొందూరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. ఎవరు లేక చూసి చూసి వచ్చినారు. ఎక్కడికి వచ్చినారు? వీడికి చార్జినారు జ్ఞానంతో కావాలి. అంటే డాక్టర్ కానీ నర్సులు కానీ? నర్సులు లేరు, డాక్టర్ కూడా లేరు. ఐదు ఆరు గంటలకు వచ్చినామో తొమ్మిది గంటల దాకా. మీతో పాటు డెలివరీకి మాతో పాటు ఇంకో ఆయన వచ్చినాము. ఆయన డెలివరీ అయ్యింది, ఇంకో ఆయన ఇంకా ఉండే ఆయన ఉండే కాను. డెలివరీ అయినప్పుడు ఆయన హాస్పిటల్ అయితే ఎవరు లేరు, ఎవరు పట్టించుకోలేదు.